సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 400 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరు కరోనా విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జిన్నారం ఎంపీటీసీ వెంకటేశం గౌడ్, పోతారం సర్పంచ్ ప్రకాష్ చారి, కాజిపల్లి మాజీ సర్పంచ్ నర్సింహులు, కోఆపరేట్ బ్యాంక్ చైర్మన్ శంకర్ రెడ్డి, వావిలాల మాజీ సర్పంచ్ రవీందర్, సర్పంచ్ జనార్దన్, మండల అధ్యక్షుడు నాయకోటి రాజేష్, విలేజ్ అధ్యక్షుడు పోతారం సతీష్, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మేము పోయే వరకు వాళ్ళ సందర్భాన్ని తీసుకొని ఈరోజు మనకి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. మరి కరోనా సందర్భంలో మనం చాలా దూరంగానే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎమ్మెల్యే గారి, మరి పెద్దలు గారి చేతుల మీదుగా మనమంతా, మేము కొంతమంది పేర్లు మాత్రమే చదువుతున్నాం, ప్రతి వాళ్ళకు కూడా సాయంత్రం లోపు మీ ఇళ్ళకు వచ్చేసి మీ ఇళ్ళలో మేము అందజేస్తాం. ఇలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు, రాలేదని మీరు అనుకోవద్దు. ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, కరోనా సందర్భంగా తెలియజేస్తూ నేను పేర్లు పిలుస్తున్నా కాబట్టి మీరందరూ దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. బాగాని లింగం మల్లమ్మ అమరేశ్వరి. ఈ ప్రాంతంలో చాలా మందికి బియ్యం కానీ నూనె కానీ పప్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాజీ సర్పంచ్ నరేందర్ గారు, సురేందర్ రెడ్డి గారు, మన స్థానిక జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న గారు, వెంకటేష్ గౌడ్ గారు, వీళ్ళందరూ చాలా రోజుల నుంచి వాయిలాల గ్రామంలో కొంత పేదవారికి ఈ ఫుడ్ గుడ్లు ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. దానికి తోడుగా మా మాజీ సర్ మన ప్రజెంట్ సర్పంచ్ మన ప్రకాశ్ అన్న గారు, మేము ఆయన గిట్ట 200 ప్యాకెట్లు నేను గిట్ట నా వంతు సాయం చేస్తానని చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆయన మొత్తం 400 గారు నేర్చిన తప్ప 200 ఇచ్చింది. మరి ఎందుకే 200 సంతోషము ఏదున్నా తోటి మానవునికి ఉడతాభక్తి సాయం చేయడమే అదృష్టంగా భావిస్తూ ఈరోజు మీరు మీకు అందరికీ టోకన్లు ఇవ్వడం జరిగింది. మీరు ఈరోజు ఇంతకుముందు కేసీఆర్ గారి పాదాభిషేకం గిట్ట మీ అందరికీ తెలుసు, అది రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా అందరికీ అకౌంట్లలోకి డబ్బులు రావడం జరిగింది. అలాగే స్థానిక సర్పంచ్ గారి గిట్ట ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు రవీందర్ మాజీ సర్పంచ్ గారు ఆ టోకన్లు దాన్ని విలుస్తాడు, దాని ప్రకారంగా 5 మంది 10 మంది ఇవ్వండి. తర్వాత మీరు ఇవ్వవలసిందిగా నేను మనీ చేస్తూ సురేందర్ రెడ్డి గారికి, రవీందర్ గారికి, మాజీ సర్పంచ్ గారికి మనీ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే